Hi friends, this is Brahma. Welcome to Nifty and Bank Nifty analysis. Metal మరియు క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ లో స్ట్రాంగ్ బయింగ్ వల్ల వరుసగా రెండో రోజు కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. మార్నింగ్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి తర్వాత మార్కెట్లు కంటిన్యూస్ గా పాజిటివ్ ట్రెండ్ ని కొనసాగించాయి. ఇక నిఫ్టీ ఈ రోజు 18,200 గరిష్ట స్థాయిని అయితే తాకింది. ఇంట్రాడేలో ఈ 18,200 అబోవ్ అనేది స్ట్రాంగెస్ట్ క్రూషియల్ రెసిస్టెన్స్ ఏరియా. ఈ రెసిస్టెన్స్ ఏరియాని ఇక దాటినట్లయితే నిఫ్టీ అప్ మూమెంటం కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఈ 18,200 నుంచి 18,250 మధ్య కొంత రెసిస్టెన్స్ని గమనించే అవకాశాలు ఉన్నవి. కాబట్టి ఇది చాలా కీలకమైన జోను. దీని అబోవ్ కనుక నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే అప్ ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు, లేదా కొంత పుల్ బ్యాక్ తీసుకుని మరలా 18,250ని బ్రేక్ చేసే అవకాశం కూడా గమనించవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం చెప్పుకున్న 42,500 రెసిస్టెన్స్ కి ఈ రోజు దగ్గరగా వచ్చింది. ఇక్కడ నుంచి కొంత పుల్ బ్యాక్ అయితే గమనించాము. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ 42,500 అనేది కీలకమైన రెసిస్టెన్స్ ఏరియా. తిరిగి దీని అబోవ్ ఓపెన్ అయ్యి రేపు మార్నింగ్ సస్టైన్ అయినట్లయితే అప్ సైడ్ మొమెంటం గమనించవచ్చు. ఒకవేళ నెగిటివ్ లో ఓపెన్ అయినట్లయితే మరలా ఈ జోన్ ని బ్రేక్ చేసినట్లయితే స్ట్రాంగ్ అప్సైడ్ ర్యాలీని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. లేకుంటే స్మాల్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయినా మరలా మొదట రెసిస్టెన్స్ ని గమనించే అవకాశాలే ఎక్కువగా ఉన్నవి. కాబట్టి ఈ జోన్ ని చాలా జాగ్రత్తగా వాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రేపు ఎక్స్పైరీ డే కాబట్టి 18,200 అబోవ్ అనేది నిఫ్టీకి రెసిస్టెన్స్ కింద గమనించి కొంత ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీకి 42,800 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ కింద గమనించి కొంత పుల్ బ్యాక్ తీసుకునే అవకాశాలు కూడా పరిగణించవచ్చు. ఇక రేపటి ఎక్స్పైరీ డే కోసం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏ జోన్లో సపోర్టు ఏ జోన్లో రెసిస్టెన్స్ని గమనించవచ్చు. అలాగే అప్సైడ్ మూమెంటం కంటిన్యూ చేస్తుందా, అప్సైడ్ మూమెంటం కంటిన్యూ చేస్తూ ఉంటే రేపు ఏ జోన్లో రెసిస్టెన్స్ని గమనించవచ్చు. ఒకవేళ రేపు మార్నింగ్ నెగిటివ్లో ఓపెన్ అయినట్లయితే ఎక్కడ సపోర్ట్ తీసుకుని మరలా పుల్ బ్యాక్ గమనించవచ్చు అనేది సపోర్ట్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాము. అలాగే ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఒకసారి గమనించి రేపటి ఇంట్రాడే ట్రేడ్ ఐడియాలను అయితే ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. దానికంటే ముందుగా ఈ రోజు ట్రేడింగ్ కోసం నిన్న మనం చేసుకున్న అనాలిసిస్ అయితే ఒకసారి రివ్యూ చేసుకుందాము. ఆ వీడియోని పైన కార్డ్స్ లో ఉంచుతున్నాను, వీలైతే చూడటానికి ట్రై చేయండి. నిఫ్టీలో నిన్న మనము ఈ రోజు ట్రేడింగ్ కోసం స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. డౌన్ సైడ్ 17,930 అనేది క్రూషియల్ సపోర్ట్ జోన్ అని, గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయిన ఈ జోన్ ని బ్రేక్ చేయనంత వరకు స్ట్రాంగ్ సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చుని, అలాగే 18,000 అబోవ్ సస్టైన్ అయినట్లయితే అప్సైడ్ ర్యాలీని కంటిన్యూ చేయొచ్చని, ఇక 18,100 అబోవ్ మొదట రెసిస్టెన్స్ ఉంటుందని, దీన్ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయినట్లయితే 18,250 అనేది సెకండ్ టార్గెట్ కింద గమనించవచ్చని మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఈ రోజు మార్నింగ్ 18,000 అబోవ్ లోనే ఓపెనింగ్ గమనించాము. డౌన్ సైడ్ రావడానికి ట్రై చేసినప్పటికీ ఈ 18,040 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని ఇక్కడ నుంచి అప్ సైడ్ ర్యాలీని కంటిన్యూ చేసింది. ఇక 18,100 అబోవ్ని బ్రేక్ చేసిన తర్వాత 18,200 జోన్కి వెళ్ళడానికి ట్రై చేసినప్పటికీ ఈ జోన్లోనే కాన్సాలిడేషన్ తీసుకుంటా ఫైనల్గా 18,150 అబోవ్లో క్లోజింగ్ని గమనించడం జరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీలో నిన్న మనము స్మాల్ టర్మ్ అప్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోవడం జరిగింది. 42,200 అనేది ఒక క్రూషియల్ జోన్ అని, దీని అబోవ్ ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకుంటే అప్సైడ్ మూమెంటం కంటిన్యూ చేస్తుందని, ఒకవేళ నెగిటివ్లో ఓపెన్ అయినా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు సపోర్ట్ తీసుకోవచ్చని, అలాగే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి స్ట్రాంగ్ నెగిటివ్లో ఓపెన్ అయినట్లయితే 41,900 అనేది సపోర్ట్ ఏరియాని మాట్లాడుకోవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 42,200 దగ్గర నుంచి స్ట్రాంగ్ మద్దతుని గమనించడం జరిగింది. ఫైనల్గా ఈ జోన్కి దగ్గరలోనే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక రేపటి ఎక్స్పైరీ డే ట్రేడింగ్ కోసం సపోర్ట్ రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని ట్రేడ్ ఐడియాలను అయితే ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. దానికంటే ముందుగా ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలా కాకుండా టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి డైరెక్ట్గా నా నేమ్ సెర్చ్ చేసినట్లయితే మీకు లాట్ ఆఫ్ ఫేక్ ఛానల్స్ అయితే కనపడతాయి. మీరైతే వాళ్ళ ఉచ్చులో పడవద్దు. అలాగే నాకు సంబంధించి ఎటువంటి క్రిప్టో ఛానల్ లేదు. మీరు కనుక ఈ క్రిప్టో ఛానల్ని చూసినట్లయితే ముందు ఆ ఛానల్ నుంచి ఎగ్జిట్ అయ్యి మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక రేపటి ఎక్స్పైరీ డే ట్రేడింగ్ కోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేసుకుందాము. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ముందుగా నిఫ్టీలో మాట్లాడుకున్నట్లయితే రేపటికి కూడా మనము స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం జరిగింది. డౌన్ సైడ్ 18,100 అనేది సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ చేసినట్లయితే పుల్ బ్యాక్ లో తిరిగి రెసిస్టెన్స్ ని గమనించినట్లయితే ఫాల్ కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి సపోర్ట్ ని గమనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే భారీ గ్యాప్ అప్ లో కనుక రేపు మార్నింగ్ ఓపెన్ అయినా వెంటనే అప్ సైడ్ ని కన్ఫర్మ్ చేసుకోవద్దు, ఎందుకంటే 18,200 అబోవ్ లో నిఫ్టీకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని గమనించే అవకాశాలు ఉన్నవి. ఈ రెసిస్టెన్స్ ఏరియాలో వెంటనే మనము అప్ సైడ్ ని అయితే కన్ఫర్మ్ చేసుకోవద్దు. ఇక్కడ ఆచి చూచి రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయితేనే అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోండి, లేదంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి కొంత ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఫాల్ ని కంటిన్యూ చేయాలంటే దీని అబోవ్లో స్టాప్ లాస్ ఉంచుకొని డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోండి, రెసిస్టెన్స్ ని కన్ఫర్మ్ చేసుకుంటే. ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయినట్లయితే అప్ సైడ్ కి వస్తూ ఉంటే అప్పుడు మాత్రం ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ముందు చెప్పినట్టు దీని అబోవ్లో స్టాప్ లాస్ ఉంచుకుని డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నెగిటివ్లో ఓపెన్ అయినట్లయితే 18,050ని బ్రేక్ చేయనంత వరకు తిరిగి నిఫ్టీలో స్ట్రాంగ్ పుల్ బ్యాక్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మరలా అప్సైడ్ మొమెంటమ్ కంటిన్యూ చేయొచ్చు నెగిటివ్లో ఓపెన్ అయినా సరే. కాబట్టి దీని ప్రకారం రేపు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక 3 జోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే 18,120 నుంచి 18,240 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక 18,240 అబోవ్ నుంచి 18,350 అబోవ్ దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక డౌన్ సైడ్ 18,120 బిలో నుంచి 18,050 దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఈ ఫస్ట్ జోన్లోనే ఫ్లాట్గా ఓపెన్ అయినట్లయితే కొంత రేంజ్ బౌండ్ని గమనించవచ్చు, అలా కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయినట్లయితే రెసిస్టెన్స్ గమనించి ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని అబోవ్ కనుక గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి కాన్సల్టేషన్ తీసుకుంటే మరలా సపోర్ట్ తర్వాత అప్సైడ్ మొమెంటం కంటిన్యూ చేయొచ్చు. దాని ప్రకారం మనము ట్రేడ్కి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఇక ఈ థర్డ్ జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ రేపు మార్నింగ్ నిఫ్టీ కనుక నెగిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే మొదట అప్ సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్లో ఈ ట్రెండ్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ని గమనించడానికి ప్రయత్నించండి. ఇక్కడ రెసిస్టెన్స్ కన్ఫర్మ్ చేసుకుంటే ఫాల్ కంటిన్యూ చేయొచ్చు. అయితే 18,050 దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మరలా సపోర్ట్ని గమనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ 18,050 అనేది డౌన్ సైడ్లో గమనిస్తున్నటువంటి క్రూషియల్ సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ చేయనంత వరకు మరలా ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సే ఎక్కువగా ఉన్నవి. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్లయితే 18,200 అబోవ్లో రెసిస్టెన్స్ని గమనించవచ్చు. దీని ప్రకారం ఫస్ట్ జోన్లో ఫ్లాట్గా ఓపెన్ అయినట్లయితే డౌన్ సైడ్కి వస్తూ ఉంటే 18,120 దగ్గర సపోర్టు, ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్లయితే 18,200 అబోవ్లో రెసిస్టెన్స్. అలాగే నెగిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ చేసుకుంటే ఫాల్ కంటిన్యూ చేస్తుంది. టార్గెట్ని 18,050 వరకు గమనించవచ్చు. ఇక ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని నిఫ్టీలో గమనించినట్లయితే ఈరోజు ఇంట్రాడేలో 18,100 బిలోలో మనకి స్ట్రాంగ్గా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే గమనించడం జరిగింది. దీని ప్రకారము 18,100 బిలోలో మనకి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారము స్ట్రాంగ్ సపోర్టు. ఇక అప్ సైడ్ వెళ్తూ ఉంటే 18,300 అబోవ్లోనే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఇంట్రాడేలో బుల్ అయింది. ఇక ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ని గమనించినట్లయితే 18,200 అనేది ఓవరాల్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా. దీన్ని అబోవ్ బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయినట్లయితే కొంత అప్ మూమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది, లేదంటే ఖచ్చితంగా రేపు మార్నింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా ఇక్కడ నుంచి ఫాల్ గమనించవచ్చు. ఇక డౌన్ సైడ్కి వెళ్తూ ఉంటే 18,100 బిలోలో మనకి సపోర్ట్ని గమనించే అవకాశాలు ఉన్నవి. ఇక్కడైతే పుట్ సైడ్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే చాలా ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము, 12 million దాకా. ఇది బ్రేక్ చేసినట్లయితే మరలా టార్గెట్ 18,000 ఏరియా కింద గమనించవచ్చు. ఇక ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్లయితే వెంటనే రెసిస్టెన్స్ని గమనిస్తాము. ఒకవేళ నెగిటివ్లో ఓపెన్ అయినట్లయితే 18,100 బిలోలోకి వెళ్తా ఉన్నా కానీ 18,050 దగ్గరకు వచ్చినప్పుడు మరలా స్ట్రాంగ్ పుల్ బ్యాక్ని తీసుకోవచ్చు. అంటే మార్నింగ్ సెషన్లో నెగిటివ్లో ఓపెన్ అయ్యి ఈ జోన్లో కొంతసేపు కాన్సల్టేషన్ తర్వాత మరలా తిరిగి ఆఫ్టర్నూన్ సెషన్ కల్లా కొంత అప్ మొమెంటమ్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్నింగ్ సెషన్లోనే గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్లయితే కాన్సాలిడేషన్నే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక దీని ప్రకారం ట్రేడ్లు అయితే ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లో ట్రేడ్ అవుతున్నంతసేపు అప్సైడ్ మొమెంటమ్నే ఈ ట్రెండ్ లైన్ ద్వారా గమనిస్తాము. ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసినట్లయితే టార్గెట్ 18,050 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక రేపటి ఎక్స్పైరీ డేలో మీరు సపోర్ట్ని ఎక్కడ గమనిస్తున్నారు, ఎక్కడ రెసిస్టెన్స్ని గమనిస్తున్నారు అనేది క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ప్రతిరోజు మార్నింగ్ 9 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు మనము యూట్యూబ్ లైవ్లో లైవ్ ట్రేడింగ్ అనాలిసిస్ని అయితే చేస్తున్నాము. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ రా చేసుకుని ఇంట్రాడే ట్రేడ్ వేయడాన్ని అయితే ప్రొడక్ట్ చేస్తున్నాము. మీరు కనుక కొత్త వాళ్ళై ఉండి ట్రేడ్ చేయడంలో ఇబ్బంది కనుక ఉంటే ఈ లైవ్ స్ట్రీమ్ ని ఫాలో అవడానికి ప్రయత్నించండి. సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, అలాగే ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, అలాగే టార్గెట్ ని ఎక్కడ తీసుకోవాలనే దాని మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో అడిగినట్లయితే నేను మీకు తప్పకుండా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే మన లైవ్ స్ట్రీమ్ తో పాటుగా అనాలిసిస్ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. వీలైతే మన ఛానల్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ ఏరియాలను గమనించినట్లయితే రేపటికి కూడా మనము స్మాల్ టర్మ్ అప్సెట్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం జరిగింది. డౌన్ సైడ్ 42,400 అనేది సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేసినట్లయితే తిరిగి అప్సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్లో ఇక్కడ రెసిస్టెన్స్ని గమనించడానికి ప్రయత్నించండి. ఇక్కడ కనుక రెసిస్టెన్స్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే ఫాల్ 42,200 బిలో వరకు గమనించవచ్చు. దీన్ని బ్రేక్ చేసిన తర్వాత టార్గెట్ని 42,000 బిలో వరకు కూడా గమనించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ దగ్గర రెసిస్టెన్స్, ఇక 42,700 అబోవ్ అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా. గ్యాప్ అప్లో ఓపెన్ అయినా ఇక్కడ కాన్సాలిడేషన్ తీసుకోకుండా అప్సైడ్ మొమెంటం కంటిన్యూ చేస్తుంటే ఖచ్చితంగా ఈ జోన్లో రెసిస్టెన్స్ని గమనించవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఈ జోన్లో కాన్సాలిడేషన్ తర్వాత రేంజ్ బ్రేక్ చేసినట్లయితే తిరిగి అప్సైడ్ ర్యాలీ 43,000 అబోవ్ వరకు గమనించే అవకాశాలు పరిశీలిస్తున్నాము. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 42,400 నుంచి 42,600 ఇది ఒక ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. 42,600 అబోవ్ నుంచి 42,700 అబోవ్ ఇది క్రూషియల్ జోను, అలాగే సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఈ జోన్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయిన మొదట రెసిస్టెన్స్ని గమనించడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా దీని అబోవ్ సస్టైన్ అయినట్లయితేనే అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది, లేదంటే స్ట్రాంగ్ ఫాల్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. ఇక నెగిటివ్ ట్రేడ్ని గమనిస్తా డౌన్ సైడ్ 42,400 బిలో నుంచి 42,200 ఏరియా దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. రేపు మార్నింగ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినట్లయితే డౌన్ సైడ్కి వస్తూ ఉంటే ఈ 42,200 ఏరియాలో సపోర్ట్ తీసుకుని మరలా పుల్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ జోన్లో కొంత రేంజ్ బౌండ్ కూడా గమనించే అవకాశాలు ఉన్నవి. డౌన్ సైడ్ మొమెంటం కంటిన్యూ చేయాలంటే ఇక్కడ కూడా కొంతసేపు కాన్సల్టేషన్ తీసుకోవాలి. ఈ కాన్సల్టేషన్ తర్వాత మాత్రమే డౌన్ బ్రేక్ చేసిన తర్వాత ఫాల్ కంటిన్యూ చేస్తుంది, లేదంటే ఖచ్చితంగా మరలా ఇక్కడ నుంచి అప్సైడ్ మొమెంటంని కంటిన్యూ చేయవచ్చు. ఇక సెకండ్ జోన్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్లయితే రెసిస్టెన్స్ గమనిస్తే దీని అబోవ్లో స్టాప్ లాస్ ఉంచుకుని డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఫ్లాట్గా ఓపెన్ అయినట్లయితే ఫస్ట్ జోన్లో దీని బిలోలో స్టాప్ లాస్ ఉంచుకొని సపోర్ట్ తీసుకున్నప్పుడు అప్సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఫస్ట్ జోన్లో ట్రేడ్ అవుతున్నంతసేపు రేంజ్ బౌండ్ ట్రేడ్ని బ్యాంక్ నిఫ్టీలో గమనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని గమనించినట్లయితే ఈరోజు పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా బిల్డ్ అవటం గమనించాము ఇంట్రాడేలో. దీని ప్రకారం రేపు కొంత మార్కెట్ అప్సైడ్ ర్యాలీని కంటిన్యూ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నవి. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం రెసిస్టెన్స్ని గమనిస్తాము. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం మరలా స్ట్రాంగ్ పుల్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ గమనిస్తూ ఉన్నట్లయితే 42,500 అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా. ఈ రెసిస్టెన్స్ ఏరియాని బ్రేక్ చేసి రేపు మార్నింగ్ సస్టైన్ అయినట్లయితే కొంత అప్సైడ్ ర్యాలీని కంటిన్యూ చేయొచ్చు. అయితే మరలా తిరిగి దీన్ని డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే ఫాల్ కంటిన్యూ చేయొచ్చు 42,200 బిలో వరకు. ఇప్పటికున్న అంచనాల ప్రకారము గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్లయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని మొదట గమనించడానికి ప్రయత్నించండి. ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినట్లయితే కాన్సల్టేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్లయితే ముందు చెప్పుకున్నట్లు 42,600 నుంచి 42,700 ఈ ఏరియాలో ఎక్కడ ఓపెన్ అయినా కొంత ఫాల్ని మొదట గమనించవచ్చు, అంటే రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇక ఓవరాల్గా 42,500 అనేది బ్యాంక్ నిఫ్టీకి గమనిస్తున్నటువంటి ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ ఏరియా. గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్లయితే ముందు చెప్పినట్టు ఈ జోన్ అబోలో ట్రేడ్ అవుతున్నంతసేపు ఇది సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది. ఒకవేళ నెగిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే రేపు మార్నింగ్ ఇదే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా కింద యాక్ట్ అయ్యి ఫాల్ని గమనించే అవకాశాలు ఎక్కువగా పరిశీలిస్తున్నాము. ఇక రేపు ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీ స్ట్రైక్లో ట్రేడ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ అవుట్ ఆఫ్ ది మనీ సాయంత్రానికల్లా జీరో అవుతుంది కాబట్టి రిస్క్ అండ్ రివార్డ్తోనే ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఓవర్ లాట్స్ అయితే తీసుకొని ఓవర్గా రిస్క్ని అయితే పెంచుకోవద్దు. మీ క్యాపిటల్ని బట్టి రిస్క్ అండ్ రివార్డ్ని పాటించడానికి ప్రయత్నించండి. లాస్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయండి, తక్కువ లాస్ బుక్ చేసుకొని మార్కెట్కి మనం సరెండర్ అవ్వండి. ఒకవేళ మీరు అలా చేయకుండా మార్కెట్తో ఫైట్ చేస్తున్నట్లయితే మార్కెట్ మీద రివెంజ్ తీసుకొచ్చినట్లయితే మార్కెట్ మీ మీద రివెంజ్ తీసుకుంటుంది. తప్పకుండా మీరు ఎంటైర్ క్యాపిటల్ని లాస్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. లాస్ వచ్చినప్పుడు తక్కువ లాస్ బుక్ చేసుకుని మార్కెట్ నుంచి బయటకు వచ్చేయాలి. ప్రాఫిట్ వస్తున్నప్పుడు ఎంత ఎక్కువ ప్రాఫిట్ తీయడానికి సాధ్యపడుతుందో అంత ఎక్కువ ప్రాఫిట్ తీస్తా మన స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే లాస్ వచ్చినప్పుడు చాలా చాలా తక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ వచ్చినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ప్రాఫిటబుల్ ట్రేడర్గా మీరు టర్న్ అవుతారు. ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు ప్రతిరోజు మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కన ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.